మెదక్ జిల్లా రామాయణపేట వ్యవసాయ అధికారి రాజనారాయణ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రైతులు కలుపు కలిసే దిశలో ఉన్నారు కాబట్టి దుక్కిలో దుక్కి మందు వేసుకున్నారు కాబట్టి కొద్దిగా యూరియా మోతాదు తగ్గించుకోవాలని, ఎకరాకు 25 కిలోల యూరియా మరియు పొటాస్ 25 కేజీలు ఎకరాకు చల్లుకోవాలని, పొటాస్ చల్లటం వల్ల మొక్కకు రోగ నిరోధక శక్తి పెరిగి ఈ సీజన్లో వచ్చే అనేక చీడపీడల నుంచి రోగాల నుంచి మొక్కలు రక్షించబడతాయని ఆయన తెలిపారు. వరి పంటలో జింక్ లోపం ఏర్పడితే ఆకులు ఎర్రపడతాయని, జింక్ సల్ఫేట్ వాడాలని, కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫీడ్ గుళికలు 4G గుళికలు వాడాలని, పత్తిలో నీరు నిలబడితే పోషక లోపాలు ఏర్పడతాయని, ఫార్ములా 4, ఫార్ములా 6 5 గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. పత్తిలో రసం పీల్చే పురుగులను తొలగించడానికి మోనోక్రోటోఫాస్ బొట్టు పెట్టే పద్ధతిలో మొక్కకు పెడితే తొలగుతాయని ఆయన తెలిపారు. రైతు సోదరులకు ఏదైనా తెగులు పంటలో వ్యాపించినచో ఫోటో తీసి తమకు వాట్సాప్లో పెడితే దానికి నివారణ చర్యలు చెబుతామని, లేదంటే స్వయంగా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చినా సమస్యకు పరిష్కారం చెబుతానని ఆయన తెలిపారు. కలుపు కలిసే దశలో ఉన్నారు. ఈ సందర్భంగా వరి పంటలో ముఖ్యంగా ఏదైనా జింకు లోపం కనిపించినట్లయితే, అంటే ఆకులు ఎర్రబారి, చివరి ఆకులు ఇట్లా ఎర్రబారినట్టయితే జింకు లోపంగా గుర్తించేసి దానికి 20 కేజీలు నార్మల్ వేసుకోవాలి, పొలంలో వేసుకోవాలి. ఒకవేళ అంటే నాటు వేసి 30 రోజులు దాటి ఒకవేళ 40 రోజులు ఆ ప్రాంతంలో ఉంటే మాత్రం జింక్ సల్ఫేట్ చిలామిన్ జింక్ అనే పోషకాన్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా అక్కడక్కడ మనకు కాండం తొలుచు పురుగు వస్తున్నట్టు గమనించడం జరిగింది. ఈ కాండం తొలుచు పురుగు నివారణ ప్రారంభ దశలో ఉన్నట్టయితే కార్బోఫ్యూరిన్ గుళికలు 8 నుంచి 10 కేజీలు, లేదైతే మధ్యస్థ దశలో ఉన్నట్టయితే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు అంటారు వీటిని, ఇవి 5 నుంచి 8 కేజీలు చల్లుకోవడము, లేదా ఇంకా మనకు తీవ్ర దశలో ఉన్నట్లయితే క్లోరో 50 ఈసీ అనే మందును లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునే ముందు రైతు సోదరులు తప్పనిసరిగా వర్షం వస్తుందో లేదో చూసుకొని పిచికారీ చేసుకోవాలి. ఎందుకోసం అంటే పిచికారీ చేసిన దాదాపు 4 నుంచి 5 గంటల వరకు వర్షం పడనట్టయితే ఆ మందు ప్రభావం మొక్క మీద ఉంటుంది, కాబట్టి రైతు సోదరులు గమనించాలి. పురుగుల వృద్ధి కోసము మనము బొట్టు పెట్టే పద్ధతి ద్వారా, అంటే మోనోక్రోటోఫాస్ను ఒక 100 ml తీసుకొని దానికి 1 లీటర్ నీటిని కలుపుకొని మనకు బ్రష్తో కానీ కర్రపుల్లతో కానీ మనం కాండం మొదటి భాగంలో అప్లై చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఉంటుంది. అదేవిధంగా జిగురు అట్టలు కూడా పెట్టినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ సరిపోకపోతే మాత్రమే రసాయన ఎరువుల వైపు వెళ్లాల్సి ఉంటుంది, రసాయన పురుగు మందుల వైపు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా